గొర్రె కత్తనా గొర్రె కత్త కేసార్ ఇచ్చిన మరి గొర్రె ఇచ్చే లాభమే మనం అప్పు చేసి ఇచ్చిండు కేసార్ ఇంటర్ నుంచి ఇచ్చిండా ఇప్పుడు నీ గొర్రె వచ్చిన గొర్రె రాలే గొర్రె రాలే ఇంకా కేసార్ బంగారు తెలంగాణ ఎత్త అన్నాడు మరి బంగారు తెలంగాణ కాదు ఎండి తెలంగాణ చేసిండు ఇప్పుడు మొత్తం ఎరికేరా మనిషి పుట్టిన మనిషి కూడా కడుపులో పుట్టిన మనిషి కూడా అప్పేసి పరిస్థితి వచ్చింది ఇవన్నీ నీకు ఎట్లా తెలిసినాయి మరి తెలిసినాయి కాదు ఇప్పుడు రాజకీయం నడతలేదు మరి మళ్ళీ ఎవరో కోటి ఇద్దాం అనుకుంటారు వచ్చేసారి బీజేపీ అన్న కాంగ్రెస్ ఈ రెండిట్లో ఏదో ఒకటి కేసీఆర్ నీకు ఎన్ని సంవత్సరాలు లేవు బాపు నాకు 66 పింఛన్ వస్తుందా మరి పింఛన్ లేదు పింఛన్ లేదు అప్లై చేసుకోలే అప్లై చేయలే అప్లై చేస్తే ఈ ఆడ నంబరు శర్మ ఒకటి చేసి అలా చేస్తలేదు అంతే మరి మళ్ళా వచ్చే సంవత్సరం వచ్చే 2 సంవత్సరంలో కాంగ్రెస్కి వేస్తా బీఆర్ బీ వేశాను మనోహర్ రెడ్డి గంగలవేణి మనోహర్రెడ్డి అని బాగా సంపాదించుకుంటే ఇరికేరా కాంగ్రెస్ తరఫున ఎవరు ఉన్నారు మరి కాంగ్రెస్ తరఫున ఇప్పుడు సత్యరెడ్డి ఉన్నాడు విజయరావు ఉన్నాడు పింఛన్ వస్తుందా పింఛన్ లేదు ఉల్లి పింఛని సింగరేణి పింఛన్ ఒక 900 వస్తుంది లక్ష రూపాయలు ఉన్నోళ్ళు అందరికి అయితే నేను ఎవరికి చేసినా నాకు మెయిల్ చేసేటోళ్ళకి ఎవరికైనా అంటే ఎవరైతే మెయిల్ చేస్తారు అనుకుంటాను ఎవరైతే ఇన్ని రోజులు ఈయన అయితే మెయిల్ చేస్తాడు అనుకుంటే ఇప్పుడు 15 ఆయన వచ్చి 15 ఇప్పుడు నా రికార్డు అన్ననే పెట్టి ఈ ఆ కార్యదర్శి మారండి ఈ కార్యదర్శి అయితే 5 అవుతా నాకన్నా తక్కువ జీతం లేక 2600 ఉన్నోళ్ళకి పింఛన్ ఇస్తాండి ఇదే ఊళ్ళో మరి నాకు అత్తలేదు నా చింగరేణి గది 900 పట్టుకుని పాత్ర ఆడతాను మరి ఎవరైతే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటాను ఎవరు వచ్చారు ఏ దేవుడు వస్తుంది ఎవరు వచ్చినా మళ్ళీ మనోహర్ రెడ్డికి ఎత్తావా కాంగ్రెస్కి ఎత్తావా ఎవరికి ఎత్తా కాంగ్రెస్కి ఎత్తాము మనోహర్ రెడ్డికి ఏ అచ్చు బుక్కడ పెడుతున్నాడు గాయ అది మా పాస్ అయితే నా ఓటు అటే నా ఓటు కాదు నా ఇంట్లో ఇస్తుంది 4 ఓట్లేదు ఎవరు బాబు మీది రాపురావు మళ్ళా వచ్చేసారి ఓట్లు వస్తానే కదా వస్తానండి ఎవరి ఓటు ఎత్తావు కాంగ్రెస్ ఇప్పుడు నీకు పింఛన్ వస్తాదా వస్తలేదు కేసీఆర్ మీ ఊరికి ఏమేమి పనులు చేసిండు గంగల పనికి అట్లా పని చేసి ఏం పని చేస్తాను ఏం పని చేయ అప్పులు పెడతాను పోతాను ఏం అప్పులు పెట్టిండే ఏం అప్పులు ఇప్పుడు ఇటువంటి పెన్షన్లు ఇయ్యాక రైతు ముత్రేసుడు భూములు చేసుడు ఆ ఉన్నోనికి ఇచ్చుడు లేని ఆవాజంగుడు రైతు బంధు వస్తుందా నీకు రైతు బంధు వస్తలేదు నాకు భూమి తక్కువ ఉన్నది భూమి తక్కువ ఈ 6 ఉన్నది అది కొడుకు పేరు ఏం చేసిన కొడుకు పేరు నా పేరు ఏమి లేదు ఇప్పుడు 3 భూమి అన్నాడు కదా 3 భూమి లేదు ఇది ఏంటి మన ఈ బెడ్రూమ్ లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే లేదు పెన్షన్ 2 ఒకసారి పెన్షన్ ఇచ్చుడు నెల పెన్షన్ ఇచ్చుడు ఇప్పుడు ఆ ఓటే నాకు ఓటే టీఆర్ఎస్ ఓటే అలాని ఇది ఒకటి 4000 పెంచుడు ఆయనకి ఇచ్చుడు లేదు మళ్ళీ ఇప్పుడు 2 ఒకసారి కరెంటు బిల్ అని 6 అసూలు చేసుడు ఇవో ఈ బాకీలు పెట్టు మరి లాస్ట్కి ఎవరు కొట్టేద్దాం అనుకున్నాను వచ్చే ఓట్లో ఇప్పుడు ఆయన కేసులే టీఆర్ఎస్ కేసు లేదు కాంగ్రెస్ అని కేసుడు కాంగ్రెస్ ఎవరు ఉన్నారు పెద్దపల్లి తరఫున కానీ ఎందుకు తిరుగుతా పెద్దపల్లి బర్ర కాస్ట్ అండి విజయన్నకు విజయన్నకు ఉన్నాడు విజయన్న తిరిగిపోతాడు మనోహర్ రెడ్డి వస్తాడా మరి మీ ఊరు మనోహర్ రెడ్డికి అది బల్పం బంధు కూడా వేయరు ఏవరే బాపు మీద పోదేనా బిడ్డ నెక్స్ట్ ఎలక్షన్ వస్తుంది కదా ఎవరు కొట్టేద్దాం అనుకుంటాను ఎవరు కొట్టేద్దాం అంటే బంగారు తెలంగాణ చెప్తానని చెయ్యపోయా గుర్రె అయితే రెండు మాకైతే గుర్ర అయితే ఇచ్చింది ఒకసారి గుర్ర అయితే ఇచ్చింది కానీ మన మా ఉన్న గుర్రకు రేటు పడిపోయింది ఆ గుర్రెచ్చే వరకు మీ పెద్దపల్లి ఎమ్మెల్యే ఎవరు
మా దాసరి మనోహర్ రెడ్డి. మనోహర్ రెడ్డికి ఎత్తావా, కాంగ్రెస్కి ఎత్తావా, బీఆర్ఎస్కి ఎత్తావా, ఎవరికి ఎత్తావు? ఇక బీఆర్ఎస్ ఏం ముంచింది, కాంగ్రెస్ అంటే అప్పుడు లోన్లు ఇల్లు మాఫ్ చేసింది, కానీ మరి బీఆర్ఎస్ అయితే మాఫ్ చేయలే, లోన్లు ఇల్లు మాఫ్ చేస్తా అంటా అని చేయలే. బంగారు తెలంగాణ చేస్తా అంటే అది ఎత్తా అనుకో అబ్బా, చేస్తా టీఆర్ఎస్కి వేస్తా అనుకుంటున్నాం, కానీ మరి మన మామూలు ఎక్కడ కాకుండా చేస్తున్నాడు కేసీఆర్ సార్. ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది బాబు, ఎవరు కొట్టేద్దాం అనుకుంటారు? కేసీఆర్ గొర్రె ఇచ్చాడు, ఒక్క గొర్రె పడుతులే, ఒక్క గొర్రె పడుతు అట్లా లాసే. ఇప్పుడు మరి మీరు బోయలపేటకి ఏమైనా అభివృద్ధి చేసిండా? ఏది లేదు. ఏం చేసిండు ఇప్పుడు? పెంచిన వస్తాను ఏ పెంచి లేదు, నాకు ఏం చేయలేదు, నాకు ఇద్దరు బిడ్డలే, ఒక బిడ్డ పెళ్లి చేసి ఇంకో బిడ్డ ఉన్నది, అట్లా రాపిస్తుంది రాపిస్తాం ఆ చిన్నారా తెలియదు, చూద్దాం. మరి అందరికి డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇచ్చిండు, ఇల్లు లేని వాళ్ళకు మరి మీకేమి ఇచ్చిండు? నాకేది లేదు, నాకు అది 15 కోట్ల పోయిన సంవత్సరం ఓటు ఎవరికి వేసినవే చేశారు, ఇప్పుడు మళ్ళీ ఎవరికి వేద్దాం అనుకుంటాను? ఇక ఎవరికి చూద్దాం, చూద్దాం సార్ పక్కదే, కాంగ్రెస్ వేద్దాం అనుకుంటానా? అంతేనా? మరి ఇంకేంది, కాంగ్రెస్ కి వేద్దాం అనుకుంటా.